ఎగ్జామ్ లాంగ్స్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో వినాయక పూజ ఎలా జరుపుకున్నామో చూపిస్తాను. ఉదయాన్నే లేచి రంగుల ముగ్గులు వేసుకొని మిగిలిన పనులన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా దేవుడికి నైవేద్యం పెట్టడానికి కుడుములు చేశాము. అలాగే సేమియా పాయసం కూడా చేశాము. ఏ పీటపై అయితే దేవుణ్ణి పెట్టాలనుకుంటున్నామో ఆ పీటకి సున్నం జాజుని రాసి చుట్టూ బొట్లు పెట్టి మామిడాకులు కట్టుకున్నాము. ఇలా ఆ పీట పైన గంగ స్నానం చేసినప్పుడు తీసుకొచ్చినటువంటి వాటర్తో కడిగి ఇలా పసుపు కుంకుమలతో ముగ్గు వేసి బొట్టు పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ పీటపై కొత్త టవల్ని లేదా కర్చిప్ని వేసుకోవాలి. మేము కొత్త కర్చిప్ని వేసుకున్నాము. ఆ కర్చిప్పై అత్తయ్య పసుపు కుంకుమలను పెడుతుంది. ఇలా పసుపు కుంకుమలు పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు కుప్పలుగా బియ్యాన్ని వేసుకోవాలి. తీసుకొచ్చినటువంటి వినాయకుడిని ఓపెన్ చేసి ఆ వినాయకుడిపై గంగ వాటర్ని చల్లాలి. అత్తయ్య ప్రతిసారి రెండు వినాయకులని పెడుతుంది. ఈ మట్టి వినాయకుడిని 9 రోజులు పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేస్తాము. ఇంట్లో ఉన్న వినాయకుడిని ఇంట్లోనే ఉంచుతాము. గంగ వాటర్ని చల్లిన ఈ వినాయకుడికి గంధం పెట్టి బొట్టు పెట్టుకున్నాము. ఇలా బొట్టుతో అలంకరించిన ఈ వినాయకుడిని ఇప్పుడు బియ్యంపై పెట్టాలి. ఇలా పెట్టి వినాయకుడు అటు ఇటు పడకుండా చుట్టూ బియ్యాన్ని అనాలి. ఇంట్లో ఉన్న వినాయకుడిని గంగ వాటర్తో శుభ్రం చేసి బొట్టు పెట్టి బియ్యంపై పెట్టాలి. అలాగే ఈ రెండు వినాయకులకి జంజిరాన్ని వేయాలి. ఇప్పుడు దేవుని వద్ద ఉత్తరేని ఆకులు అలాగే గరకని పెట్టాలి. ఇలా ఆకులన్నింటినీ పెట్టిన తర్వాత అల్లిపూలను పెట్టి మన వద్ద ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ని పెట్టాలి. అలాగే ఏలక్కాయని దేవుని వద్ద ఉంచాలి. ఇక్కడ ఒక పెద్ద అల్లిపువ్వుని దేవుని వద్ద పెట్టుకున్నాము. చెరుకు గడని దేవుని వద్ద పెట్టాలి. ఇక్కడ అత్తయ్య యాపిల్స్, సీతాఫలం, కంకులు, బనానా ఈ ఫ్రూట్స్ అన్నింటినీ దేవుని వద్ద పెట్టింది. వినాయకుడి వద్ద ఉత్తరేని పూలు అలాగే మందార పూలు పెట్టుకున్నాము. ఇప్పుడు పసుపు గౌరమ్మని చేయడానికి ఒక ప్లేట్లో పసుపుని వేసుకొని వాటర్తో కలుపుతూ ఈ విధంగా పసుపు గౌరమ్మని చేసుకున్నాము. ఇలా పసుపు గౌరమ్మని చేసుకొని దేవుడి వద్ద రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకులలో ఈ గౌరమ్మని పెట్టాలి. వినాయకుడి వద్ద మారడాకులని పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పసుపు గౌరమ్మకి గంధం పొట్టును పెట్టాము. ఇలా గంధం పొట్టును పెట్టిన తర్వాత పూలతో అలంకరించుకోవాలి. రకరకాల పూలను గౌరమ్మ వద్ద ఉంచాలి. ఇప్పుడు ఈ ఇద్దరు వినాయకులకి వేయడానికి వస్త్రాన్ని తయారు చేసుకున్నాము. ఇక్కడ అత్తయ్య వస్త్రాన్ని తయారు చేస్తుంది. ఇలా రెండు వస్త్రాలు తయారు చేసుకున్న తర్వాత దేవుడికి పూలమాలని వేసుకోవాలి. ఇలా పూలమాలని వేసిన తర్వాత వస్త్రాన్ని వేయాలి. చిన్న దేవుడికి పూలమాల వేసి వస్త్రాన్ని వేయాలి. అలాగే ఈ వినాయకులకి కంకణాలు కట్టుకున్నాము. ఇలా కంకణాలు కట్టి పూలదండలు వేసి ఫ్రూట్స్ పెట్టిన తర్వాత ఇలా దేవుడి వద్ద దీపాలను వెలిగించుకున్నాము. ఇక్కడ పైన అఖండ దీపాన్ని వెలిగించుకున్నాము. ఇక్కడ ఈలపీట, గొడ్డలి, కత్తి, సోల వీటన్నింటికీ జాజు సున్నంని రాసి కంకణాలు కట్టి దేవుడి వద్ద పెట్టాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంకణాలు కట్టుకోవాలి. ఇక్కడ దేవుడి వద్ద
ఉండ్రాళ్ళు సేమియా పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇక్కడ దేవుని బిడ్డను ఇంకొన్ని పూలతో అలంకరించుకున్నాము. ఇక్కడ గౌరమ్మకి ఒక చిన్న ప్లేట్లో సేమియా పాయసం ప్రసాదంగా పెట్టుకున్నాము. ఇలా పూలతో అలంకరించిన తర్వాత దేవులపై పసుపు కుంకుమలు అక్షంతలు వేశాము. ఇక్కడ పిల్లలు ఈ రెండు వినాయకులపై అలాగే గౌరమ్మ వద్ద పసుపు కుంకుమలు అక్షంతలు వేస్తున్నారు. ఇప్పుడు ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటున్నారు. ఇలా అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటున్నారు. ఇలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరం కంకణాలు కట్టుకుంటాము. ఇలా కంకణాలు కట్టుకున్న తర్వాత ఈ అక్క చెల్లెళ్ళు కూరాట వద్ద అగరబత్తిని వెలిగించి కూరాట వద్ద ఉంచుతున్నారు. ఇప్పుడు ధూప్ స్టిక్ని వెలిగించి దేవుడి వద్ద పెడుతున్నాం. ఇక్కడ దేవుడికి నీళ్ళు ఆరగించి అందరం మొక్కుకున్నాము. ఇక్కడ మామయ్య దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడి వద్ద పెట్టి అందులో చక్కెర వేసుకున్నాము. ఇప్పుడు మా పిల్లలిద్దరూ దేవుడికి మొక్కుకున్నారు. ఇలా దేవుడికి మొక్కుకున్న తర్వాత మా పెద్ద పాప కొబ్బరికాయను కొడుతుంది. ఇప్పుడు అదే కొబ్బరికాయని మా చిన్న పాప కొడుతుంది. ఆయన పగలట్లేదు. అదే కొబ్బరికాయను మళ్ళీ మా పెద్ద పాప కొడుతుంది. ఇప్పుడు ఈమె కూడా పగలట్లేదు. ఇప్పుడు మా చిన్నపాప గట్టిగా కొట్టింది. కొన్ని వాటర్ అయితే వచ్చినాయి, మళ్ళీ కొడితే పగలలేదు. వెంటనే మా అత్తయ్యకి ఇచ్చేసింది. అప్పుడు మా అత్తయ్య కొట్టింది. ఇప్పుడు ఈ వక్కలని దేవుడి వద్ద పెట్టి చక్కెరను వేసుకోవాలి. ఇలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అగరత్తిని వెలిగించి దేవుడి వద్ద ఉంచాలి. ఇక్కడ మా ఇద్దరు పాపలు అగరత్తిని దేవుడికి చూపించి దేవుడి వద్ద పెడుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరము ఒక్కొక్కరిగా దేవుడికి నీళ్ళు ఆరగించి దేవుడిని మొక్కుకున్నాము. ఇలా ఒక్కొక్కరిగా వచ్చి దేవుడికి నీళ్ళు ఆరగించి దేవుణ్ణి మొక్కుకున్నాము. ఇప్పుడు దేవుడిపై అక్షంతలు వేస్తున్నాము. అలాగే గౌరమ్మ వద్ద కూడా అక్షంతలు వేస్తున్నాము. ఇలా ఒక్కొక్కరిగా వచ్చి దేవునికి నీళ్ళు ఆరగించి మొక్కుకొని దేవుడిపై గౌరమ్మపై అక్షంతలు వేస్తున్నాము. ఇలా అందరం మొక్కుకున్న తర్వాత హారతినిస్తాము. ఇలా హారతినిచ్చి దేవులకు చూపించి ఆ తర్వాత అందరం తీసుకుంటాము. ఇక్కడ ఈ దేవుళ్ళ వద్ద రెండు దీపాలు, ఇక్కడ పైన అక్కడ దీపం వెలుగుతుంది, వినాయకుడి వద్ద రెండు దీపాలు. ఇప్పుడు తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఇప్పుడు తీర్థం తీసుకుంటున్నాము. ఇలా తీర్థం తీసుకున్న తర్వాత కుడుక ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ చూడడానికి మా వినాయకుడైతే రకరకాల పూలతో పళ్ళతో చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు. మేమైతే వినాయకుని పూజ ప్రతిసారి ఇలానే చేసుకుంటాము. వినాయకుడి వద్ద ఇంకా
ఎక్కువ ప్రసాదాలు చేసి కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ప్రతిసారి ఈ రెండు రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెడతాము. వినాయకుని పూజ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. అత్త అయితే ప్రతిసారి ఇలానే చేస్తుంది. మా వినాయక పూజ చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మా దగ్గరలో ఒక పెద్ద వినాయకుడు ఉంటాడు. ఆ పెద్ద వినాయకుడిని వినాయక నిమజ్జనం రోజున ట్రాక్టర్లో ఊరేగింపు చేసేటప్పుడు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఈ వినాయకుడిని ఇస్తాము. అలాగే వినాయకుడు వంట పెట్టినటువంటి ఈ ఆకులన్నింటినీ ఒక కవర్లో పెట్టి ఇస్తాము. అలాగే ఈ 9 డేస్ పూజ చేసినటువంటి పువ్వులను కూడా బయట పడేయకుండా ఒక కవర్లో పెట్టి ఉంచుతాము. పెద్ద వినాయకుడు వెళ్ళేటప్పుడు ఈ వినాయకుడిని పూలని ఆకులని అన్నింటినీ పెద్ద వినాయకుడితో పాటు గోదావరిలో నిమజ్జనం చేస్తారు. సాయంత్రం ఇలా సున్నం జాజుతో వినాయక పాదాలు వేసుకుంటాము. ఇలా డోర్స్ అన్నింటికీ వేసుకుంటాము. ఇక్కడ అత్తయ్య డోర్లకి సున్నం జాజుతో ఇలా రౌండ్స్ వేస్తుంది. ఇక్కడైతే పిల్లలిద్దరూ వేస్తున్నారు ఇంటి లోపల. మా చిన్నపాప సున్నాన్ని రాస్తుంది, పెద్ద పాప జాజుతో రౌండ్ వేస్తుంది. ప్రతిసారి మా పిల్లలిద్దరూ వినాయక పాదాలు వేస్తారు. ఈ వినాయక పాదాలను మన ఇంట్లో ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి, బియ్యం బస్తాకి, అలాగే ఇంటి లోపల, అలాగే ఆరు బయట ఇంట్లో కూడా వేస్తాము. వినాయకుడిని ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, ఈ రోజులలో ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు. అయితే పారే నీటిలో నిమజ్జనం చేయాలి. ఒకవేళ కుదరకపోతే ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. ఇంట్లో అయితే వాడనటువంటి బకెట్లో వినాయక నిమజ్జనం చేయాలి. పిల్లలైతే కలర్ వినాయకుడు కావాలని అన్నారు, కానీ కలర్ వినాయకుడిని నిమజ్జనం చేయడం వలన వాటర్లో ఉండే జీవరాశులకి హానికరమని చెప్తే మట్టి వినాయకుడిని పెడదామన్నారు. మట్టి వినాయకుడికి పూజలు చేయడం చాలా శ్రేష్టం. మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. అలాగే వాటర్లో ఉండే జీవులకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. అందుకే మట్టి వినాయకుడిని పూజించడం చాలా చాలా శ్రేయస్కరం. దేవుడి కింద వేసుకున్నటువంటి బియ్యాన్ని దేవుడి నిమజ్జనం తర్వాత మంచి రోజు చూసి వండుకుంటాము. ఈ వినాయక చవితి పండుగ రోజున మధ్యాహ్నం వినాయక పూజ చేసి ఆ తర్వాత సేమియా పాయసం తిని ఆ తర్వాత వంట చేసుకొని సాయంత్రం 6 తర్వాత అన్నం తింటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.